హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎనీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. నేను మీ సాయి కుమార్. ఈరోజు నేను ఒక గిరిజన సంతకైతే వెళ్ళానండి. నా లైఫ్లో ఒక ట్రైబల్ మార్కెట్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఈ సంతలో చాలా వస్తువులు, మరీ ముఖ్యంగా నాటుకోళ్ళు బాగా చవకగా దొరుకుతాయన్న ఒక ప్రచారం ఉంది. అందులో అసలు నిజమెంత, ఇంకా ఈ మార్కెట్ ఎక్కడుంది, మీరు ఎలా వెళ్ళాలి, ఇంకా ఇక్కడ ఏమేమి వస్తువులు దొరుకుతాయి, ఇలా ప్రతి విషయాన్ని మీకు డీటెయిల్డ్గా చెప్పడం నాది బాధ్యత. మీరు చేయాల్సిందల్లా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ దాకా చూడడం మాత్రమే. ఇంకా ఆలస్యం చేయను ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ అయితే చేసేస్తాను. ముందుగా ఈ మార్కెట్ లొకేషన్ గురించి మీకు చెప్పాలంటే, ఎన్నో ప్రకృతి అందాలకు నిలయమైన మారేడుమల్లి ఏజెన్సీకి సరిగ్గా 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆకు మామిడి కోట అనే ఊరిలో ప్రతి శుక్రవారం ఈ సంత అయితే జరుగుతుంది. నేను ఒక మైలురాయి వీడియో కూడా తీశాను, మీరు చూడొచ్చు. ఊరి పేరు ఆకు మామిడి కోట లేదా ఏఎం కోట. ఇదేనండి సంత జరిగే చోటు. ఇంకా టైం అవ్వకపోవడంతో వ్యాపారస్తులు ఎవరో రాలేదు. మేమైతే చాలా ఎర్లీ మార్నింగ్ ఈ ప్లేస్కి వచ్చి చేరుకున్నాం. మీకు అక్కడ ఒక రోడ్డు కనిపిస్తుంది కదా, దాన్ని పట్టుకుని స్ట్రైట్గా వెళ్తే పాడేరు, అరకు, ఇంకా ఒరిస్సా కూడా అడవి మార్గం గుండా మీరు చేరుకోవచ్చు. ఇంకా ఈ చుట్టుపక్కల చాలా టూరిస్ట్ ప్లేసులు, జలపాతాలు కూడా ఉన్నట్టు ఈ లోకల్ పీపుల్ మాకైతే చెప్పారు. ఇంకా ఈ మార్కెట్కి రావడానికి మీకు ఆర్టీసీ బస్ ఫెసిలిటీ కూడా ఉందండి. మీరు రంపచోడవరంలో ఎక్కినా గోకవరంలో ఎక్కినా సరిగ్గా ఈ మార్కెట్ దగ్గరికి వచ్చి బస్సు అయితే ఆగుతుంది. ఇక్కడ చాలామంది ట్రక్కులు ఆటోలు కట్టించుకుని ఈ మార్కెట్కి అయితే వస్తుంటారు. చూస్తుంటే సంత స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా ఈ మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి ప్రస్తుతం వింటర్ సీజన్ అవడం, పైగా ఇది ఒక దట్టమైన ఏజెన్సీ ప్రాంతం అవడంతో చలి మామూలుగా ఉండదు, విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వ్యాపారం చేసుకునే వాళ్ళు రావాలన్నా కూడా కొంచెం టైం అయితే పడుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు వెనకాల చిన్న చిన్న వ్యాన్లు అయితే ఉన్నాయి కదా, ట్రక్స్, అవన్నీ కూడా వాళ్ళవే. మెల్లగా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. మనం ఉదయం 9:30 ఆ టైంలో వెళ్తే సరిపోతుంది, ఎందుకంటే మార్కెట్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి. నేనైతే ముందుగా ఇక్కడ ఉన్న అన్ని షాప్స్కి వెళ్ళి అక్కడ ఏమేమి దొరుకుతాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. అలాగే మనకేమైనా అవసరమైన వస్తువులు కనిపించినా, లేదైనా వెరైటీగా కనిపించినా వీళ్ళ దగ్గరే కొనే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మన తరపున ఎంతో కొంత వీళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి. ముందుగా ఇక్కడ కొన్ని టమాటాలు కనిపిస్తున్నాయి కదా, వెరైటీగా చెర్రీల్లో ఉన్నాయి, దాని దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. అది కొన్నాడు దీది. ఏంటి వీటి పేరేంటిది? టమాటాలేనా? ₹20 అది? 20. ఓకే, 20. వంకాయలు అలాగా? వంకాయలు కూడా 20. థ్యాంక్స్. వంకాయలు చూపించండి ఒకసారి. తీసుకొచ్చా, మీరే ఇస్తారా? తీసుకోనా? 20 అంట. వంకాయలు వదిలేండి, టమాటాలు తీసుకుంటానా? ఇదిగోండి 20 టమాటాలు ఆర్డర్ తీసుకున్నా. వంకాయలు వద్దులే. మైసూర్ బజ్జీనా? బోండాలా? ఎవరండి మీద అందరిది? ఇక్కడేనా? ఓకే. మీరు ఇప్పుడు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు? ఇప్పుడు లాంగ్వేజ్ మాట్లాడారు కదా. ఒరియా? ఒడియా. ఓకే ఓకే. అయితే ఇంకోటి లేదు, ఉన్నట్టుంది. ఎంత ఇది బజ్జీలు ఎలాగా? 10 రూపాయలకు 2. ఓకే. ఇది 10 రూపాయలకు 3. ఏంటి, మైసూర్ బోండానా? బోండానా? ఓకే ఓకే. మైదాపిండి? గోధుమ పిండి. అందుకని కలర్ అలా ఉంది, అదే నేను చూసే అనుకున్నా. పచ్చిమిరకాయలు 20? కారం ఉంటే బాగా. ₹10 ఇస్తావా? 10 రూపాయలు ఇస్తావా? 20 రూపీస్? ఏనా?
కవర్ మీ దగ్గర కవర్ లేవా? ఓకే ఇందులో చేసుకోండి. ఏ ఊరండి మేము ఇది మీ అందరిది? మీరు కూడా ఒరియా మాట్లాడతారా? ఇదిగోండి ఏం పేరు మీది? ఈ పేరేంటి? ఓకే మ్యామ్. మీలో ఎవరైనా ఏజెన్సీ ఏరియాలు లేదా అడవి ప్రాంతాలకు రావడం మొదటిసారి అయితే మీరు తీసుకోవాల్సిన కొన్ని ప్రికాషన్స్ అయితే ఉన్నాయి, అవేంటో కూడా నేను మీకు చెప్తాను. ఇక్కడ పక్కన ఒక షాప్ అయితే ఉంది, వాళ్ళైతే సోపులు ఎక్కువ అమ్ముతున్నారు, బట్టలు ఉతుక్కునేవి, వంట సోపులు, ఇలా చాలా రకాల సోపులు అమ్ముతున్నారు. నేనైతే ఈ సోప్ తీసుకున్నాను, ఇది వచ్చేసి 5 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇది గిన్నెలు తొంగునే సోపు, వాటి తీసుకుంటున్నాను. ఏంటి ఇవి కూడా బట్టల సోపులేనా? స్నానం చేసే సోపులేం లేవా? ఓకే ఇవన్నీ మామూలుగా. ఓకే ఓకే. ఇక్కడ ఒక ఆయన బొబ్బర్లు ఇంకా గోరు చిక్కుళ్ళు అయితే అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా ఈ లోకల్లో పండించినవే అంట. ఈ సంచి వచ్చేసి 20 రూపీస్, ఈ కట్ట ఉంది కదా కట్ట కూడా 20 రూపాయలే. దాంతోపాటు ఇంకా బెండకాయలు ఉన్నాయి, అవి కూడా సంచి వచ్చి 20 రూపీస్ అని చెప్తున్నారు రేటు. పావు కేజీ 50? రేట్లు చెప్తారు ఎలాగో? 2 రూపాయలు 2 రూపాయలు. ఓకే అదా? ఓకే అరవై ఈ 70 రూపాయలు జీ 4 రూపాయలు. ఓకే 85? 80 రూపాయలు. ఎవరన్నా మీది? గోకవరమా? ఎక్కడ నుంచి వస్తాయి? కాకినాడ నుంచి అన్నీ కాకినాడ. ఏంటండి జిలేబీ పాకమా? ఎంతండి సమోసాలు? 25? చేస్తారా ఇక్కడ? ఆల్రెడీ చేసి పట్టుకొచ్చారా? జిలేబీ ఇక్కడ చేస్తారా? ఏ ఊరు నుంచి వస్తున్నారండి? గోకవరం. తినేస్తానండి కట్టి. ఎలాగండి టమాటాలు? 50? కార్తీక మాసమా? ఈ మామూలు బయట నుంచి వస్తాం మీరు? ఇక్కడ ఇవన్నీ బయటనా? వస్తారా? మీరు రాజమండ్రినా? రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చారా? గోకవరం అన్నారు? ఏం రాజమండ్రి నుంచి ఇక్కడ వచ్చి ఉంటున్నారండి. క్యారెట్లు అలాగా ఓకే తీసుకుంటాను. చేసిన గిన్నె ఈ చూడండి ఎంత వచ్చింది? 15 రూపాయలు. ఎప్పుడు వస్తారా? ప్రతి శుక్రవారం? ఇదేంటన్న పాడుకుంటారేంటి ఏరియా మొత్తం? అలవాటు
ఇక్కడ ఒక బట్టల షాప్ ఉంది, ఇక్కడ ఏమంటున్నారో చూద్దాం. ఇక్కడ వచ్చేసి స్వెటర్లు, రగ్గులు, దుప్పట్లు, ఇంకా నేల మీద వేసుకునే చేపలు, వింటర్ వేర్ మొత్తం ఇక్కడ ఉందండి. వింటర్ వస్తుంది కదా, అందుకని ఎక్కువ అమ్ముతున్నారు. ఇంకా ఈ షాప్ వచ్చేసి చెప్పుల దుకాణం అన్నమాట. ఇంకా సర్దుతున్నారు, ఇంకా పూర్తిగా సర్దలేదు వీళ్ళు. ఈ తేత ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి. ఇతను వచ్చేసి అగరొత్తులు, హెయిర్ పిన్స్, దువ్వెన్లు, టార్చ్ లైట్స్, కాటుక, ఇంకా మెజరింగ్ టేప్స్ కూడా ఉన్నాయి అతని దగ్గర. అమ్మో, గోళికాయలు ఉన్నాయి. గోళీలు చూసి చాలా రోజులైంది నేను. ఇంకా ఇవన్నీ అమ్ముతున్నారు. ఇది వచ్చేసి సేవండి దుకాణం అన్నమాట. ఇక్కడ వచ్చేసి సేవండి బిందెలు ఉన్నాయి. సేవండి బిందెలతో పాటు బకెట్స్ ఉన్నాయి. వీటితో పాటు గిన్నెలు, మూతలు, గరిట్లు ఇలా చాలా ఉన్నాయి. సేవండి సామాన్లు చాలా బాగున్నాయి చూడడానికి ఇవన్నీ కూడా. ఇక్కడ ఒక బియ్యం షాప్ కూడా ఉంది. వీళ్ళ దగ్గర ఏమేమి రకాల బియ్యం దొరుకుతాయి కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. ఎంత అండి ఇది? నూక కిలో 30? కిలో 30? ఇవన్నీ మామూలు బియ్యమేనా? ఇవి కూడా జాగాసుకుంటారా? దీంతో ఉప్మా కూడా పనికొస్తుంది. అన్నం టైప్లో కూడా ఉండదు. ఈ షాప్లో ఏమున్నాయి కూడా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ లేడీస్కి సంబంధించిన వస్తువులు ఎక్కువ ఉన్నాయి. బ్యాంగిల్స్, హెయిర్ పిన్లు, మిర్రర్స్ ఇలా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఈ పక్కన ఒక కిరాణా షాప్ కూడా ఉంది. వీళ్ళు ఏమంటున్నారంటే బెల్లం, ఆయిల్స్, పప్పు దినుసులు, సోపులు, పౌడర్ డబ్బాలు, వీళ్ళు కూడా చాలా రకాల ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. మీరు ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉంటాయి కిరాణా షాపులు ఈ మార్కెట్లో. ఫ్రెండ్స్, మీకు ఇందాక స్టార్టింగ్ ఒక విషయం చెప్పాను కదా, ఎప్పుడైనా ఏజెన్సీ ఏరియాలోకి వచ్చే ముందు ఎలాంటి ప్రికాషన్స్ మీరు పాటించాలనేది, అవి నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ఏరియాలో మీకు మస్కిటోస్ కుట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు ఫస్ట్ టైం ఇలాంటి ఏజెన్సీ ఏరియాలోకి ఎవరైనా స్కిన్ సెన్సిటివ్ పర్సన్స్ ఉంటే మస్కిటో రిపెల్లెంట్స్ రాసుకుని రావడం చాలా చాలా బెటర్. ఎందుకంటే ఇది అడవి ప్రాంతం కాబట్టి ఎవరికైనా పడకపోతే స్కిన్ ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వెదర్ ఫ్రెండ్స్, ఇక్కడ చెట్లు బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఏమో విపరీతమైన చలి అయితే ఉంటుంది. సో వచ్చేటప్పుడు మీరు స్వెటర్లు వేసుకుని రావడం, ఇంకా మఫ్లర్స్ యూజ్ చేయడం, గ్లౌజెస్ యూజ్ చేయడం ఇలాంటివి కూడా చేస్తే బెటర్. చాలా అంటే చాలా చలిగా ఉంటుంది వచ్చేదారంతా. థర్డ్ థింగ్ వచ్చేసి ట్రావెలింగ్ ఫ్రెండ్స్, మనకి రంపచోడవరం నుంచి మారేడుమిల్లు వచ్చే దారి కానీ, మారేడుమిల్లు నుంచి ఆకుమామిడికోట వచ్చే దారి కానీ, రోడ్లు అనేవి చాలా చాలా నున్నగా చాలా బాగుంటాయి. అదేంటి బాగుంటే మంచిదే కదా, ఎందుకు అది కన్సిడర్ చేయాలని మీరు అనుకోవచ్చు. రోడ్లు బాగుంటాయి ఇక్కడ ప్రాబ్లం. మీరు రోడ్లు బాగున్నాయి కదా అని మీరు హైవే మీద కొట్టినట్టు కొట్టకూడదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ రోడ్లు అనేవి చాలా మలుపుల కింద ఉంటాయి. పెద్ద పెద్ద సీ డైవర్షన్లు, సీ కట్లు ఉంటాయి రోడ్ల మీద. మీకు అవతల ఏముందో కూడా కనిపించదు. రోడ్లు బాగున్నాయి కదని మీరు చాలా స్పీడ్గా నడిపితే చాలా ప్రమాదం. ఎందుకంటే అటుపక్క ఇటుపక్క పెద్ద పెద్ద లోయలు ఉంటాయి. లోయలు కూడా మనకు కనిపించవు, చుట్టూ చెట్లు ఉంటాయి కాబట్టి మనం నిజంగా అక్కడ ఏం లేదనుకుంటాం, కానీ లోపల చాలా పెద్ద అగాధంలా ఉంటాయన్నమాట. సో మీరు అది చూసుకోండి. అదొకటి, ఇంత చలిగా ఉన్నప్పుడు వేడిగా ఒక టీ వేస్తే బాగుంటుంది కదా, అందుకని ఒక టీ తీసుకున్నాను. ఒకటి 10 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ పక్కనే కాస్తున్నారు, కాసి వచ్చి మార్కెట్లో అమ్ముతారనమాట. టేస్ట్ కూడా బాగానే ఉంది. ఈసారి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి. ఎలాగండి శనగల? ఇది ఎల్లుల్లిపాయలు గ్రాముల లెక్కన అమ్ముతారా మామూలుగా మీరు? ఏమట్లని ఇదేనా 10? ఎప్పుడు శనగపప్పు? ఈ మిల్ మేకర్లు ఏదైనా 20? పెద్దవి చిన్నవి? ఏంటండి స్వీట్సా? చెకోడీల్లో ఉన్నాయి. ఏనండి మీరు చేసి తీసుకొస్తారా లేకపోతే మీరేనా ప్రిపరేషను? ఎవరండి మీరు? రాజమండ్రినా? రంపచోడవరం. Thank you.
ఇంకోటి తీసుకుంటాను. ఈ మార్కెట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ చుట్టుపక్కల పండించిన కూరగాయలు ఉంటాయి కదా, అవి మాత్రం బయట రేట్ల కన్నా వీళ్ళు చాలా తక్కువగా అమ్ముతున్నారు. ఈ మార్కెట్లో ఎంత అనేది? 20 రూపాయలు. ఎక్కడ పండించిందేనా? మీరు వాకలు ఎక్కడ పండించింది? ఏదైనా 20? చూడండి, ఇది కేవలం 20 రూపాయలే అంట. మన సైడ్ దీని రేట్ ఎంత ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా దీని వెయిట్ కూడా చాలా ఎక్కువే ఉంది నాకు తెలిసి, ఆల్మోస్ట్ 4 కేజీలు పైన ఉంటుంది దీని బరువు వచ్చేసి. ఈ సంతలో ఈరోజు అన్నింటికన్నా చీప్గా దొరికిన ఐటమ్స్లో ఇది కూడా ఒకటి. ఏంటిది? ఎప్ప పూల ఎంత? దాని బలంగా 50 రూపాయల. ఎక్కడ ఏమి ఇక్కడ పండుదే, లేకపోతే ఎక్కడ నుంచి తెప్పిస్తారా? భద్రాచలం సైడ్ నుంచా? ఒరిస్సా. మీదే ఊరు? ఇక్కడేనా? 50 రూపాయలు అండి. ఇది ఫ్లవర్ తీసుకుంటానా? ఎప్ప పోతే చాలా రోజులైందండి. ఎందుకండి తవ్వా? ఇది 50నా? ఏంటి పచ్చాపల? మామూలు కూర వండేసుకుంటారు, ఇట్లనే తినేస్తారు. ఎంత అండి ఇది? 50. ఏంటండి బీన్సా? బొబ్బర్లా? ఏంటండి ఏంటండి సాన బియ్యమా? దేనికి వాడతారు? షుగర్ పేషెంట్లుగా. ఎంత తవ్వ ఎంత? 100. ఈ ఏం పప్పు అండి? చిక్కుడు. చిక్కుడు గింజలా? ఓకే. ఈ పప్ప ఇది పులుసు బొబ్బర్లా? ఎలాగండి? ఏదన్నా ఉందన్నా? ఏం పప్పు ఇది? సాయి పప్ప. బొబ్బర్లే ఫ్రై. చాట్లు కూడా మీయేనా? చాట్లు కూడా మీ? ఎంత అండి చాట్? ఇది చాట 100. ఏంటండి? మీరు అల్లించారా? ఎలాగండి తాగలి కట్ట? ఏంటి 4 ఉన్నాయి? పచ్చియా? ఓకే. ఎలాగండి పోగి? ఏం చేపండి? చెరువు చేపల? అంతా ఒకటే చేప? చేప ఎంత మామూలుగా? ఇది కేజీ లెక్క నమ్ముతారు మాకు? కేజీ 150. వాట 100. ఏంటన్నది? జీరకల్ల? దేని నుంచి చేస్తారు? చెట్టు జీలి చెట్ట? చుట్టుపక్కల ఇదేనా?
కాస్టేనా? ఏం తాగితే కింద పడిపోతారు అంటారు అన్నారు. అదేంటిది? ఆనపకాయ తాగుతాను. గ్లాసులు ఎక్కడ అమ్ముతారా? గ్లాస్ ఎంత? 20. ఓకే. వేడిగానే తాగాలా? వేడితే అయితే కొంచెం తక్కువ ఉంటుంది అండి. మీకు ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా సెంటర్లో, చూడడం కొంచెం కొబ్బరి చెట్టు టైప్లో ఉంది, అదే జీలుగు చెట్టు. దీని నుంచి వచ్చిన కలిన వీళ్ళు అమ్ముతూ ఉంటారు ఈ మార్కెట్లో. అంతేకాదు ఈ చుట్టుపక్కల ఆల్మోస్ట్ 30 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న గిరిజన గ్రామాల్లో జనాలు ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళలో చాలామంది దీన్ని ఇష్టంగా తీసుకుంటారు. అంతేకాకుండా ఇక్కడ నుంచి తీసిన కలిని చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అమ్మడం జరుగుతూ ఉంటుంది వీళ్ళు. మీకు చెప్పాను కదా నేను నాటుగోళ్ళు గురించి కనుక్కుంటానని, నేను ఇక్కడ ఎంక్వైరీ చేశాను చాలామందిని. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే బయటతో పోల్చుకుంటే కొంచెం రేట్లు తక్కువ ఉండే ఛాన్స్ ఉంది, కానీ మరీ 200, 300 లేదా 400కి నాటుగోళ్ళు ఇచ్చే అంత అయితే ఇక్కడ లేదని చెప్పారు వీళ్ళు. సో దీన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది కదా దీని రేట్ల గురించి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్టయితే కొంతమంది బ్లాక్ స్మిత్లు అయితే ఉన్నారు. వీళ్ళు ఇక్కడికిక్కడే కత్తులు ఇంకా గొడ్డలు తయారు చేసి ఇచ్చేస్తున్నారనమాట. ఇవన్నీ చూస్తుంటే ఎక్కువగా అడవిలో ఉన్న కొమ్మలు కొట్టడానికి బాగా యూజ్ అవుతాయి అనిపిస్తుంది. అండ్ ఇది ఒకటి వచ్చి 50 రూపీస్ చెప్తున్నారు దీని రేటు. చూస్తే నాకు కొంచెం బెటర్గానే అనిపించింది 50 రూపీస్కి ఒక కత్తి అయితే. ఫ్రెండ్స్, ఇంకా ఓవరాల్గా నేను ఒకసారి రూట్ మ్యాప్ అయితే చెప్తాను. మీరు ఈ మార్కెట్కి రావాలంటే ముందు రాజమండ్రి రావాలి. రాజమండ్రి నుంచి గోకవరం, గోకవరం నుంచి రంపచోడవరం, అక్కడ నుంచి మారేడు మిల్లి మీరు రావాల్సి ఉంటుంది. మారేడు మిల్లి తర్వాత 26 కిలోమీటర్స్ ప్రయాణిస్తే మీరు ఆకుమామిడికోట మార్కెట్కి చేరుకోవచ్చు. ఈ మార్కెట్ ఫ్రైడే మాత్రమే ఉంటుంది, మళ్ళీ చెప్తున్నాను. ఇంకా ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు పెద్ద పెద్ద సూపర్ మార్ట్లు లేదా గ్రాసరీ స్టోర్స్కి వెళ్ళడం కాకుండా మీకు వీలు కుదిరినప్పుడైనా ఇలాంటి ప్లేసెస్కి వచ్చారంటే ఎన్నో తెలియని విషయాలు తెలిసే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు వాళ్ళకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ అన్నింటికన్నా ముఖ్యంగా మీకు ఒక మంచి ట్రావెల్ ఎక్స్పీరియన్స్గా ఇది మిగిలిపోతుంది. ఇలాంటి కొత్త ప్లేసెస్కి వచ్చేటప్పుడు కొంచెం అలర్ట్గా ఉండండి. అండ్ ఆల్వేస్ డ్రైవ్ సేఫ్. అండ్ ఇంకా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, ఇంకా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ఏని ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీట్ అవుతాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.